బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ సినిమా పఠాన్ బాక్సాఫీస్ వద్ద సృష్టిస్తున్న సంచలనాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ అత్యధిక వసూలు సాధించిన హిందీ సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది ఇప్పటిదాకా ఈ రికార్డు ప్రభాస్ బాహుబలి టూ పేరిట ఉంది బాహుబలి టూ బాలీవుడ్లో ఐదు వందల పదకొండు కోట్ల రూపాయల వసూలు రాబట్టగా పఠాన్ తాజాగా ఐదు వందల పదమూడు కోట్ల రూపాయలతో దాన్ని దాటేసింది ఈ సందర్భంగా బాహుబలి చిత్ర నిర్మాత శోభు యార్లగడ్డ పఠాన్ చిత్ర బృందాన్ని ప్రత్యేకంగా అభినందించారు ఈ మేరకు ఆయన స్పందిస్తూ బాహుబలి టూ చిత్ర వసుల రికార్డును అధిగమించేందుకు గాను పఠాన్ చిత్ర బృందానికి హీరో షారుఖ్ ఖాన్కు నా శుభాకాంక్షలు చెబుతున్నాను రికార్డులు ఉన్నవే చెరిపేందుకు షారుఖ్ ఈ ఘనత సాధించడం సంతోషంగా ఉంది అని అన్నారు అటు పఠాన్ నిర్మాణ సంస్థ యశ్రాజ్ ఫిలిమ్స్ కూడా శోభు యార్లగడ్డ ట్వీట్కు ప్రతిస్పందించారు పఠాన్ సినిమాను ఇంత భారీ స్థాయిలో నిర్మించేందుకు బాహుబలి స్ఫూర్తినిచ్చిందని పేర్కొన్నారు పఠాన్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఒక వెయ్యి ముప్పై మూడు కోట్ల రూపాయలను ఆర్జించింది మొత్తంగా ఇప్పుడు పఠాన్ బాలీవుడ్లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్స్తో ఆదరగొట్టేస్తోంది తాజాగా ఇప్పుడు షారుఖ్ ఖాన్ పాన్ ఇండియా హీరో ప్రభాస్కి గట్టి షాక్ ఇచ్చాడు తన బాహుబలి టూ కలెక్షన్స్ని బ్రేక్ చేశాడు షారుఖ్ ఖాన్ బాహుబలి టూ బాలీవుడ్లో ఐదు వందల పదకొండు కోట్ల రూపాయలు కొల్లగొట్టగా ఇప్పటి వరకు ఈ రికార్డ్స్ని ఎవరు కూడా బ్రేక్ చేయలేకపోయారు తాజాగా కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ పఠాన్ మూవీ బ్రేక్ చేసేసింది బాలీవుడ్లో పఠాన్ ఇప్పుడు ఐదు వందల పదమూడు కోట్ల రూపాయల వసూళ్లను కొల్లగొట్టింది